ప్రజలకు విద్యా వైద్య చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో విజయమేరీ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఉచితంగా KG-2 PG విద్య అందించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. జ్యోతిరావు పులే అంతరించిన విద్యతోనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే లౌక్యం బట్టి మాత్రం చెప్తాడు. పుస్తకం పట్టుకొని 90 పేజీలు ఏమో చెప్పాడంటే 90 పేజీలో 6th లైన్లో ఇవి వాటి ఉంటుందని చెప్తాడు. కానీ దాని లాజిక్ మాత్రం తెలుస్తాడు. అట్లాంటి ఎడ్యుకేషన్ కాకుండా పబ్లిక్ అందరూ కూడా అర్థం చేసుకుంటే దాంట్లో పేరెంట్ కోఆపరేషన్ ఉండాలి, టీచర్స్ కోఆపరేషన్ ఉండాలి, ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఉంటుంది. అంత కూడా సాధ్యమైంది. ఈ మధ్య వాట్సాప్లో ఒకటి బాగా రన్ అవుతూ ఉంది, ఎడ్యుకేషన్ రన్ అవుతున్నది. ఏ స్కూల్లో ఎక్కడ కూర్చోబెట్టినా నువ్వేమైందా నేనేమైందా అని చెప్పేసి అందరికి లేపు అడుగుతారు. చిన్నప్పుడు ఎవరైనా సరే ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే, లాయర్ అయితే, కలెక్టర్ అయితే అందరు ఏమి మంచిగా ఉంటే. ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కొద్దస్తమానం పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి, లేదంటే ట్యూషన్ పంపించేయాలి, లేదంటే రిజర్వ్ స్కూల్లో పడేయాలి, లేదంటే హోంవర్క్ చెప్పేయాలి. అమ్మనైనా మాత్రం ఇక్కడ కూర్చొని టీవీ సినిమా పెట్టుకొని చూడాలి. ఇట్లా అయిపోయింది కదా. సీరియల్ చూస్తే